ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులు చేపట్టిన ఈ మహాపాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ఇవాళ పాలకొల్లు నియోజకవర్గంలో మొదలై వీరవాసం నుంచి పోలపల్లి వై జంక్షన్ మీదుగా పాలకొల్లు వరకు పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ పాదయాత్ర సుమారుగా 15 కిలోమీటర్ల వరకు సాగనుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే రైతులు చేపట్టిన ఈ మహాపాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో మొదలైంది. వీరవాసం నుంచి పోలపల్లి వై జంక్షన్ మీదుగా పాలకొల్లు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి అమరావతి రైతులతో పాదయాత్రలో భాగంగా మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, థ్యాంక్ యూ దీపిక. 27వ రోజు మహాపాదయాత్ర అత్యంత వైభవంగా ఈ రోజు 8:30 అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఈ మహాపాదయాత్రకి పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఈ మహాపాదయాత్రకు వస్తున్న వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ వీళ్ళంతా కూడా వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా జేఏసీ నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ పాదయాత్ర ఇప్పటివరకు కూడా ఎలా సాగుతుంది, అంటే రానుని ఈ నియోజకవర్గంలోని ఎక్కువగా ఫ్లెక్సీలు కట్టి మూడు రాజధానులు ముద్దు ఒక రాజధాని వద్దు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. ఇక్కడ వాళ్ళని అడిగి కూడా ఈ విధంగా దేన్ని ఈ విధంగా శాంతియుతంగా ఎలా తీసుకెళ్ళబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు రాజధానులు ముద్దు ఒక రాజధాని వద్దు అంటూ కనుక ఫ్లెక్సీలు కట్టారు, ఇప్పటివరకు కూడా మీ శాంతియుతంగా మీ పాదయాత్ర కొనసాగుతుంది, ఇక్కడ పోయి ఎలా సాగనుంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ నియోజకవర్గంలో కాదండి, మొదలైనటువంటి 12వ తారీఖు నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన, ఎందుకంటే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత నిర్ణయం తీసుకుంది. ఆ ప్రజా వ్యతిరేకత నిర్ణయం మీద ప్రజలు తన వ్యతిరేకతను తెలియచేయడానికి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం అణచివేసే కార్యక్రమాలు, భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది. గడచిన 4 సంవత్సరాలుగా వీళ్ళు భయపెట్టిన దానికి ప్రజలు కూడా భయపడి రోడ్ల మీదకి రాలేదు. కానీ ఈరోజు విపరీతంగా ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకతతో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల మీద ఉండేటువంటి అభిమానం ఎక్కువగా ఉండే రైతులు, వారి యొక్క కార్యకలాపాలు మొదటి నుంచి కూడా రైతుల యొక్క యూనిటీ ఏదైతే ఉందో అదేవిధంగా రైతులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ విధంగా అయితే విశేష స్పందన వస్తూ ఉందో అదేవిధంగా విపరీతమైనటువంటి విమర్శలు ప్రభుత్వం నుంచి మంత్రుల నుంచి వస్తూ ఉన్నాయి. నిన్న చూసుకున్నట్టయితే అత్యంత అనుభవం ఉన్నటువంటి మంత్రి గారు ఉత్తరాంధ్రకు సంబంధించిన ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ప్రత్యక్ష పోరాటానికి దిగుతాను అని చెప్పారు. చాలా సంతోషం, స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే గడచిన 35-40 సంవత్సరాలుగా ఆయన ఒక పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి, ఒక ఎంపీపీ పదవి నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే, అదేవిధంగా అనేక మంత్రిత్వ శాఖలు సమైక్య రాష్ట్రంలో చేశారు, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రంలో కూడా మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తూ ఉన్నారు. గడచిన 35-40 సంవత్సరాల్లో ఆయన సాధించినటువంటి గొప్పతనాలు ఏమైనా ఉంటే, ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధి ఉంటే చెప్పుకోవచ్చు. అలా కాకుండా నేను ప్రత్యక్ష పోరాటాన్ని దిగుతాను, మంచిది. గడచిన 4 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారు 12-13 లక్షల కోట్ల రూపాయలు ఇతరత్ర ఖర్చు చేశారని చెప్తా ఉన్నారు. దాంట్లో కనీసం 1% ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేటాయించారా, ఆ విషయాన్ని ఈయన ఎందుకు ప్రస్తావించలేకపోతా ఉన్నారు? అదేవిధంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయనటువంటి ముఖ్యమంత్రి మీద ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సినటువంటి అవసరం ధర్మాన ప్రసాద్ గారికి ఎంతైనా ఉంది. అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారు గడచిన 40 సంవత్సరాల్లో ఆయన, ఆయన వ్యక్తిగత కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ ఉపయోగపడింది లేదు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ఏదో ఒక గందరగోళం సృష్టించాలని, నేను రాజీనామా చేస్తాను, చెయ్యి, నువ్వు రాజీనామా చేస్తే వచ్చే నష్టం ఉంది, నువ్వు రాజీనామా చేస్తే ఇంకొకళ్ళు మంత్రిగా వస్తారు, ఎవరైతే వ్యక్తిగత స్వార్థం లేని వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే వ్యక్తిగతంగా కుటుంబ అవసరాల కోసం పదవులను వాడుకుంటున్నారో, అలాంటి పరిస్థితి కాకుండా
ఎవరైతే ప్రభుత్వానికి మేలు చేయగలుగుతారో ప్రజలకు మేలు చేయగలుగుతా అటువంటి వ్యక్తులు మంత్రులుగా వస్తే ఉపయోగం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఊరక రెచ్చగొట్టాలని ముఖ్యమంత్రి చేస్తున్న తప్పుడు పనులకి భజన చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్ గారు తన అనుభవాన్ని రాష్ట్ర ప్రజల్ని దుర్వినియోగం చేయకూడదు, రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు ప్రచారం చేయకూడదు. ఎన్నికలకు రాకముందు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాడు ఈ ధర్మాన ప్రసాద్ గారు? రికార్డ్స్ ఉన్నాయి, తిరిగి చూసుకోవాలి. ఇంత అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ఏం చేసేయాలో చెప్పుకోలేనటువంటి వ్యక్తి రెచ్చగొట్టే వ్యక్తులు చేయడం దుర్మార్గం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు, తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు మనతో పాటు కూడా వామపక్ష నాయకులు కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పాదయాత్రకి సంఘీభావంగా తెలియజేస్తూ వచ్చినారు. సార్ చెప్పండి, ఈ పాదయాత్రకి ఎలాంటి సంఘీభావం తెలియజేస్తారు? ఈ పాదయాత్రకి ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్ప అందరూ కార్మిక వర్గం పార్టీ నాయకులు అన్ని పక్షాల వారు కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నారు. అమరావతి ఖచ్చితంగా రాజధాని కావాలని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కోరుతూ ఉన్నది. అన్ని ప్రదర్శనలను కూడా సిపిఐగా ఈ ప్రదర్శనలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉంది. పార్టీ కూడా అమరావతి రాజధాని కావాలని మొట్టమొదటిగా తీర్మానం చేసి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇండిపెండెంట్గాను అందరితో కలిసి కూడా ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర ఉంది. ఖచ్చితంగా అమరావతి రాజధాని అవ్వాలి. మొత్తానికి చూసినట్టయితే ఇటు సిపిఎం కాకుండా ఇటు బీజేపీ వ్యక్తులు కూడా ఉన్నారు. బీజేపీ కూడా ఈ మొత్తం ఎత్తున వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఎలాంటిది ఎలాంటి అనిపిస్తుంది? ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో 33 ఎకరాలు సరిపోదు, 50 ఎకరాలు కావాలని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కలు ఆడుతున్నారు, 3 ముక్కలాట ఆడుతున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మూతుబడి రాలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజధాని ప్రారంభోత్సవం శంకుస్థాపన అయిన తర్వాత 2,500 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాదు, రాజధానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లు కానీ రైల్వేస్ కానీ సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజధాని అమరావతే కావాలి ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి ఏకైక నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీని నుంచి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ, పూర్తి మద్దతు ఉంది. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాస్పందన, రైతుల స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి మూడిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతికే కొనసాగుతుంది, అమరావతే ఉంటుంది. దీన్ని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పక్షం కానీ మీరు ఈ పాదయాత్రకి ఏమాత్రం అడ్డంకులు సృష్టించినా మీకు ప్రజలు కొనపడని చెప్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని తరపున డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు రైతులకు మాటకు తలవగ్గండి, అమరావతిని రాజధానిగా ప్రకటించండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి,